రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను నియంత్రించేందుకు బెజవాడ పోలీసులు ఒక ముందడుగు వేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెడ్ జోన్ ప్రాంతాల్లో పోలీస్ మార్చ్ నిర్వహించారు. కారణాలు లేకుండా లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎవరైనా అతిక్రమణ చేస్తే చర్యలు తప్పవంటున్న డీజీపీ హర్షవర్ధన్ రాజుతో మా కరస్పాండెంట్ లిఖిత ఫేస్ టు ఫేస్. వనికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని కూడా వనికిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో 226 కేసులు నమోదైన నేపథ్యంలో విజయవాడలో అత్యధికంగా కేసులు నమోదైనాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పెనంలూరు వరకు పోలీస్ మార్చ్ అయితే నిర్వహిస్తున్నారు. దీన్ని జెండా ఊపి డీసీపీ హర్షవర్ధన్ రాజు అయితే ప్రారంభించారు. ఇక్కడ ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే విజయవాడలో ఎన్నో రెడ్ జోన్స్ ఉన్నాయి, కానీ ఎలా పోలీసులు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు దాకా ఇప్పుడు విజయవాడలో మనకు ప్రస్తుతం 8 రెడ్ జోన్స్ ఉన్నాయి. సో ఈ 8 రెడ్ జోన్స్ కూడా చాలా పకడ్బందీగా మనం నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మనము కంప్లీట్గా సీల్ చేసి ఎవరు బయటికి రాకుండా ఎవరు లోపల పోకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి తోడు మనము ఇదివరకు చెప్పినట్లు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ తర్వాత రెవెన్యూ సిబ్బంది అయితే కానీ పోలీస్ వారు అయితే కానీ మంచి సమన్వయంతో కోఆర్డినేషన్ టీమ్స్ వేసుకొని అక్కడ ఉన్న పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ అయితే కానీ వాళ్ళకి మెడికల్ సప్లైస్ అయితే కానీ తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంటికే చేర్చడం వల్ల ఎవరు కూడా బయటికి వచ్చి వైలేషన్ చేసే పరిస్థితి మనకు లేదు. అలాగే ఈ మధ్య మనకు కొన్ని రిపోర్ట్ అయిన కేసెస్ కూడా రెడ్ జోన్స్లో ఉన్న కేసెస్, అవి కొంతమంది ఫ్యామిలీస్కి సంబంధించిన కేసెస్. లైక్ ఒక కార్మిక నగర్లోనే చూసుకుంటే ఒక 4 మనుషులకు సంబంధించి 40 కేసులు రావడం జరిగింది. అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇన్ఫెక్షన్, అంతేకాని అది మిగతా చోటకి స్ప్రెడ్ అయ్యి ఉన్న ఇది లేదనమాట, కొంత లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్. దానివల్ల వాటిని అన్నిటి కూడా పకడ్బందీగా కట్టడి చేశాము. బాగానే జరుగుతుందండి ప్రశ్న. సార్ ఇప్పటికే మీరు ఎంతో కష్టపడుతున్నారు, పోలీసులకు మేమున్నామని భరోసా ఇస్తారు, కానీ మీ పోలీసులకి ఎంతో మందికి ఒక 13 మెంబర్స్కి కరోనా వైరస్, మీరు ఎలాంటి పోలీసులకు ఎలాంటి సజెషన్ ఇవ్వబోతున్నారు? యా ఇది కొంత విచారణ కలిగించే విషయమే, అయినప్పటికీ కూడా ఇది మన ప్రొఫెషన్లో భాగము. ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పచ్చు, పోలీసు వారు మనకి లాక్డౌన్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా రాత్రింబవళ్ళు చాలా సెల్ఫ్లెస్గా వర్క్ చేస్తున్నారు, చాలా కష్టపడి చేస్తున్నారు. అయితే ఒకవేళ వీళ్ళకి పాజిటివ్ వచ్చినప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి మనోస్థైర్యాన్ని తగ్గకుండా ఉండే విధంగా సిపి సార్ కానీ ఉన్న మిగతా యంత్రాంగం కానీ వాళ్ళకి మంచి భరోసాని ఇచ్చి వాళ్ళు త్వరగా రికవర్ అయ్యేలా, అంటే మాకున్న కేసులు కూడా చాలా వరకు అసిమ్టమాటిక్ కేసెస్, కాబట్టి వాళ్ళు త్వరగా రికవర్ అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అట్లాగే ఇటు వచ్చిన ఎవరైతే పాజిటివ్ కేసెస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మనం కొంత క్వారంటైన్ పంపించడం, వాళ్ళ పట్ల మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేయడం వల్ల పోలీసుల్లో ఇంకా అదే మనోస్థైర్యం కానీ ఈ ఇంకా బాగా కష్టపడి చేయాలన్న ఇదైతే ఇంకా అలాగే ఉంది. సార్ ఫైనల్గా ఇప్పుడు మీ ఏరియాలో అంటే మీ పరిధిలో ఎన్ని బళ్ళు అనేది సీజ్ అయినాయి, అంతలోకి ఏంటంటే ప్రజలకు ఎలా ఎన్ని బళ్ళు అనేది సీజ్ చేశారు, ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అవగాహన, ఇప్పుడు మీరు ఇంత అవగాహన కల్పిస్తున్నారు కానీ బయటకు వస్తున్నారు, వాళ్ళు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున? పోలీస్ తరఫు నుంచి మొదటి నుంచి మనం ఇస్తున్న సందేశం బయటికి రాకండి, స్వచ్ఛందంగా ఈ లాక్డౌన్ని ఇంప్లిమెంట్ చేయండి, అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తున్నాము. చాలా వరకు ప్రజలు దరిదాపు ఒక 80% మంది వాళ్ళు స్వచ్ఛందంగానే సహకరిస్తున్నారు. అయితే కొంతమంది ఎవరైతే మనం వైలేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద మనం కేసెస్ బుక్ చేశాము, వాళ్ళ వెహికల్స్ సీజ్ చేశాము. దానివల్ల మనకు లాస్ట్ 1 నుంచి మనకు బయట యొక్క అన్నెసెసరీ ట్రాఫిక్ కానీ మూమెంట్ చాలా వరకు కట్టడి చేయడం జరిగింది. సో అట్లాగే మార్నింగ్ రైతు బజార్స్ దగ్గర అయితే కానీ బ్యాంక్ దగ్గర అయితే కూడా మనము ఖచ్చితంగా మన పోలీసుని డిప్లాయ్ చేసి ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసే విధంగా చేస్తున్నాం. సో ఆ విధంగా అన్ని విధాలా మనము చర్యలు తీసుకుంటున్నాము, ఎక్కడ ఏది కూడా నెగ్లెక్ట్ చేయడం కానీ విస్మరించడం కానీ అనేది లేనే లేదు. అసలు మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ పోలీస్ మార్చ్ నిర్వహిస్తున్నామని, కానీ ఇప్పటికే కేసెస్ అనేవి కంట్రోల్లో ఉన్నాయని చెప్పి హర్షవర్ధన్ రాజు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివరామ్ కృష్ణతో లిఖిత ప్రైమ్ 9.